ఓకే మహేష్ గారు, ఇప్పుడు మీరు ఇప్పటివరకు ఒక దాదాపు 100 సినిమాల్లో నటించారు. నిజంగా అండి, తప్పు కాదు, ఆయన క్యారెక్టర్ నిజంగా 100 సినిమాలు చేశారు ఆయన. అంటే 100 సినిమాలు అంటే నేను ఏం చేశానంటే, స్టార్టింగ్ వచ్చినప్పుడు జస్ట్ అలా నిలబడతా కూడా, అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు కాబట్టి ఫ్రాంక్గా చెప్పాలంటే ఎలా ఎంటర్ అవ్వాలి తెలియదు. ఒక జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు కూడా అవి వెనకాల నిలబెట్టింది కూడా నేను కౌంట్ చేసి 100 చేశాను. అంటే ఒక్క డైలాగ్ చెప్పినా, జస్ట్ చిన్న షార్ట్ చేసినా కూడా లెక్కేసి అలా 100 అయింది. సో ఇప్పుడు మీరు చేసిన 100 మూవీస్లో మీకు అన్నిటికన్నా నచ్చిన, వర్క్ సాటిస్ఫాక్షన్ వచ్చిన మూవీ ఫస్ట్, మీకు నిజంగా యాజ్ అన్ ఆడియన్స్ నచ్చిన మూవీ రెండు చెప్పండి. అంటే ఇప్పుడు దాకా రిలీజ్ అయింది అంటున్నారా? రిలీజ్ అవ్వకపోయినా పర్లేదు. రిలీజ్ అయిపోయినట్లయితే శతమానుభూతి, రంగస్థలం, మహానటి, గుణ, ఈ నాలుగింటికి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అదే జనాలు కూడా ఆ నాలుగుతోనే గుర్తుపెట్టుకున్నారు. ఆ నాలుగులో ఏదో అని అడుగుతున్నా? నాలుగునండి. లేదు, అలా చెప్పకూడదు. నీకు ఎక్కువ వర్క్ సాటిస్ఫాక్షన్ అంటున్నా, నీకు ఓకే బాగా అనిపించింది, నాకు నాకు మజా వచ్చింది. ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్తాను అలా ఈజీగా. అవునండి, నాకు రంగస్థలం తర్వాత గుణ అండి. గుణ ఇప్పుడు దాకా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఇప్పుడు సపోజ్ నేను రంగస్థలం ముందు ఆ తర్వాత గ్యాప్లో రంగస్థలం తర్వాత చేస్తున్నా కానీ నాకు ఏది అంటే అంత మంచి క్యారెక్టర్ ఇంకా పడలేదే అనుకున్న టైంలో నాకు గుణ అండి. మీరు ఇంకా గుణ చూడలేదు? సో నాకు ఆడియన్ అన్నది అది భగవంతుడి అయ్యా. ఆడియన్ లేదంటే నీకు నచ్చిన సినిమా అంటున్నా, నీకు ఏ సినిమా ఇష్టం, నువ్వు నీ వరకు పక్కన పెడితే నువ్వు చేసిన సినిమాలు అన్నట్టు. నువ్వు ఇప్పుడు నువ్వు 50 కూడా చేసావు, అవన్నీ కౌంట్ చేసుకుని నీకు ఏ సినిమా ఇష్టం? నేను యాక్ట్ చేసిందండి, నేను యాక్ట్ చేసిన అంటే చాలా ఇష్టం ఉంటాయండి, అన్ని ఇష్టం ఉంటాయి. మళ్ళీ ఒక్కటి చెప్పు. ఒక్కటండి చెప్పలేండి. రంగస్థలం ఇష్టం, గుణ ఇష్టం, మహానటి, శతమానుభూతి, నాలుగు ఇష్టం. ఈ నాలుగు ఫిక్స్ అవుదాం.